Thank you for coming, Marathi Garu. And after a long time, and a gap between, you know, parichayamlo malli introduce avabothunanu. Ee cinema lo actually oka young father nunchi old father andi. Ee cinema lo everything is there. Oka cinema hit cinema ki em kavalo anni unnai. అండ్ ఈరోజు మార్నింగ్ ఎయిర్పోర్ట్లో నేను వచ్చినప్పుడు పక్కన ఎవరికో ఫోన్ వచ్చింది, అదే అటు ఇటు ఏదో ఐ నో ద సాంగ్. అయితే ఏం సార్ మీ సినిమా పచ్చిన సినిమా, సో కాలర్ ట్యూన్, రింగ్ ట్యూన్ బోత్ నాది అదే సార్ అంటున్నారు. సో ఆల్రెడీ ఈ సినిమా సాంగ్స్ హిట్ అయ్యింది. నేను ఈ సాంగ్స్ నేను ఫస్ట్ అరకులో విన్నప్పుడు అప్పుడు నేను చెప్పాను ఈ సినిమా వల్ల హిట్ సాంగ్ హిట్ అవుతుందా లేదా ఈ సాంగ్ వల్ల సినిమా హిట్ అవుతుందని తెలియదు సార్, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ మై క్యారెక్టర్ అండి, నేను యాక్చువల్లీ ఇంకా నేను సిక్స్ ప్యాక్తో హ్యాండ్సమ్గానే ఉన్నాను, బట్ నన్ను మీరు ఫాదర్ అంటారండి, అందుకే ఇప్పుడు కూడా ఈరోజు కూడా వచ్చాను అండి, సల్మాన్ ఖాన్ లాగా వచ్చాను. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను టీఎన్ఆర్ గారు, నేను మై గాడ్ ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అండ్ ఫాదర్ అంటే పృథ్వీ ఆ రేంజ్ వచ్చి ఐఎమ్ వెరీ అఫ్రేడ్ అండి ఈ సినిమా హిట్ అవుతుంది. సో నా బాధ ఏంటంటే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, నేను ఫాదర్గా అలాగే ఉండిపోతాను. సో బట్ మీరు ఈ ట్రైలర్ చూసినప్పుడే, మీకు ఈ ట్రైలర్ టీజర్ సాంగ్ చూసినప్పుడే యూ గెట్ అ వెరీ నైస్ ఫీలింగ్ అండి, ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఈ సినిమా చూడాలని ఒక అర్జ్, నాట్ బికాజ్ ఇట్ ఇస్ మై సినిమా. అండ్ ఎక్సలెంట్ టీమ్ అండి, కెమెరామెన్ గారు హీ డజన్ స్పీక్ బట్ హీ స్పీక్స్ త్రూ హిజ్ వర్క్. ఒక్కొక్క షార్ట్స్ ఇట్స్ హీస్ మేడ్ ఎవ్రీబడి అండి, హీస్ మేడ్ మీ లుక్ గుడ్, హీస్ మేడ్ రాజీవ్ కనకార్ లుక్ గుడ్, హీస్ మేడ్ పద్మజా గారు లుక్ గుడ్, హీరో హీరోయిన్ అఫ్ కోర్స్ దే ఆల్వేస్ లుక్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ లుక్ గుడ్, వండర్ఫుల్ వర్కింగ్ విత్ రాజీవ్ కనకార్ గారు. అండ్ పద్మజా గారు షీ హ్యాస్ దిస్ థింగ్ అండి, ఇఫ్ షీ యాక్ట్స్ ఇన్ ఎనీ మూవీ ఇట్ విల్ బికమ్ సూపర్ డూపర్ హిట్. సో ఐ థింక్ షీఈ్ అ లక్కీ ఛామ్, ఇలాంటి ఒక రూమర్ విల్ స్టార్ట్. సో మీరే స్టార్ట్ చేసేస్తున్నారు. అండ్ ప్రశ్నలకి చాలా చాలా థ్యాంక్స్ అండి, బికాస్ ఐ నో ఈరోజు సండే అండ్ యు ఆర్ సో బిజీ టుడే, పొద్దున్నే చాలా చాలా ఈవెంట్స్, దీని తర్వాత కూడా ఈవెంట్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. దిస్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ మూవీ టు బి వాచ్డ్, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ మూవీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకరు వచ్చేసి రవి బిగ్ బాస్, ఎందుకంటే తను ఇందాకలా స్నీజ్ చేశాడు, తిరిగి నాకు సారీ కూడా చెప్పలేదు, నేను పక్కనే ఉన్నాను, అది మినిమం కామన్ సెన్స్ బిగ్ బాస్, తుమ్మినప్పుడు పక్క వాళ్ళు ఉన్నప్పుడు సారీ చెప్పటం ఆ మినిమం కామన్ సెన్స్ కూడా తనకు లేదు. సో తను కూడా ఈ హౌస్లో ఉండటానికి ఎలిజిబుల్ కాదనిపిస్తుంది బిగ్ బాస్.